టీటీటీలు ఏటీటీలు ఇప్పుడు చాలామంది ఆన్లైన్ ఛానల్ ఆన్లైన్లో వచ్చేసాయి చాలా వచ్చాయని చెప్పేసి చాలామంది కలవరబడుతూ థియేటర్స్ ఉండవు థియేటర్లు మూతపడిపోతాయి మన కళ్యాణ మండపాలు అయిపోతాయి కాంప్లెక్స్లు అయిపోతాయి చాలా చెప్తున్నారు నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు బిగ్ స్క్రీన్ ఇస్ బిగ్ స్క్రీన్ బిగ్ స్క్రీన్లో చూసిన అందం బిగ్ స్క్రీన్లో చూసిన అనుబంధం ఇంకో దాంట్లో ఉండదు మీ ఏటీటీలు అన్నీ కూడా తాత్కాలికం ఇప్పుడు థియేటర్లు మూసున్నాయి కాబట్టి ఏటీటీలు పుట్టకొకటి ఇంటికొకటి కుటీర పరిశ్రమలాగా తయారయ్యాయి ఇవన్నీ శాశ్వతం కాదు తాత్కాలికం ఎప్పుడైనా బిగ్ సినిమాస్ బిగ్ సినిమాస్ థియేటర్స్ అండ్ ఇప్పుడు శాశ్వతం థియేటర్స్ ఉంటాయి ఇప్పుడు కూడా నేషనల్ వేడిగా ఇంటర్నేషనల్ వేడిగా కూడా చాలా ట్రై చేశారు ఎప్పుడు కూడా థియేటర్స్ అనేది అవ్వలేదు ఇప్పుడు యూఎస్ లాంటి సెంటర్లోనే యూఎస్లోనే లండన్లోనే యూకేలోనే డిఫరెంట్ డిఫరెంట్ సెంటర్స్లో కూడా ఇప్పటికీ కూడా థియేటర్స్ అలాగే ఉన్నాయి ఎక్కడా కూడా థియేటర్లు పోలేదు బిగ్ స్క్రీన్స్లో థియేటర్లో సినిమా చూస్తే ఆనందం వేరు ఆ సౌండ్ వేరు మనం ఫోన్లో చూస్తే సినిమా వేరు ఫోన్లో చూస్తే సౌండ్ వేరు ఆ ఆనందం కోసమే సినిమాకి వెళ్తాం ఎంజాయ్మెంట్ కోసం సినిమాకి వెళ్తాం ఎంటర్టైన్మెంట్ కోసం సినిమాకి వెళ్తాం మనం టైంపాస్ అంటే మనం రిలాక్స్నెస్ కోసం సినిమాకి వెళ్తాం ఆలోచనల కోసం మనం ఒక ఆదివారం ఒక శనివారం సినిమా పెట్టుకుంటాం ఒక ఫ్యామిలీతో సరదాగా బయటికి వెళ్తే సినిమా ప్రోగ్రామ్ చూసొద్దాం అనుకుంటాం అలాంటి సినిమాలు ఈ మధ్యన కొన్ని రావట్లేదు కాబట్టి రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు అంటున్నారు కానీ డబ్బు సమాజానికి ఎందుకు పనికిరాకుండా పోతుంది కాబట్టి దాంట్లోనే ఒక ప్రాబ్లం అవుతుంది అందుకని ఏమంటున్నానంటే ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో టికెట్ ఉంచాలి అందుబాటులో టికెట్ పెడితేనే సినిమాకి వెళ్తారు అది అందుబాటులో ఈ మధ్యన చాలామంది బిగ్ స్టార్స్ అందరూ కూడా మేము రెండు వందల కోట్లు పెట్టి మూడు వందల కోట్లు పోటా పోటీగా డబ్బు పెట్టి జనాల దగ్గర వసూలు చేస్తున్నారు అది తప్పు ఆ జనాలు మన ఫ్యాన్స్ మన అభిమానులు మన మనుషులు మన ప్రాణానికి ప్రాణం ఇచ్చే మనుషులు ఎందుకంటే మనకు హాని జరుగుతుంది మనకు ఇబ్బంది జరుగుతుంది అనుకుంటే వాళ్ళ ప్రాణం కూడా తెగించి వచ్చే మన అభిమానుల్ని వాళ్ళ దగ్గర డబ్బులు గుంజుకోకూడదని నేను చెప్తున్నాను క్లియర్ కట్గా దయచేసి వంద రూపాయల టికెట్ దాటి ఉండకూడదు ఆ వంద రూపాయలు దాటి టికెట్ మనకి ఎక్స్ట్రా పడితే అది మన కుటుంబంలో మన అభిమాని దగ్గర లాక్కుంటున్నాం అనేది ఒకసారి ఆలోచించుకోండి ఆ బటన్ కావాలంటే మీరు మీరు కావాలంటే మీరు రెమ్యునేషన్ తగ్గించుకోండి మీరు అన్నీ తగ్గించుకోండి రెమిన్షన్లు తగ్గించుకోండి కానీ ఈ అభిమాను దగ్గర డబ్బు దోచుకోవడం మాత్రం ఆలోచించకుండా ప్రతి హీరో కూడా ఆలోచించి మీ ఫ్యాన్స్ కాదు మీ నిర్మాతకి మీరు అందరికి ఎగ్జిబోటకి మీ వాళ్ళు చెప్పండి బాబు ఈ టికెట్ వంద రూపాయలే ఉండాలి ముందు యాక్ట్ చేసేటప్పుడే చెప్పండి వంద రూపాయల టికెట్ మాత్రమే ఉండాలి నా అభిమానులు ఎక్స్ట్రా డబ్బులు కొనుక్కోరు వంద రూపాయల టికెట్కి సినిమాను అందించాలి అనేది మీరు మాత్రం దయచేసి ప్రతి హీరో అన్నిటికీ పబ్లిసిటీ చేస్తున్నారు కదా ఇది మీ అభిమానుల కోసం మిమ్మల్ని ప్రేమించే వాళ్ళ కోసం మీ ఫ్యామిలీ అంటే అభిమాని అంటే మీ ఫ్యామిలీ మెంబర్ ఇది మీ ఫ్యామిలీ మీ కుటుంబం కోసం అంటే మీ ఫ్యామిలీ మీ అభిమాను కుటుంబం కోసం దయచేసి ప్రతి హీరో కూడా ఈ పబ్లిసిటీ చేసి ఫస్ట్ నిర్మాత గారు వంద రూపాయలు టికెట్ అని రాయించుకొని అగ్రిమెంట్లో మెన్షన్ చేయించండి ఎగస్టార్ రేట్లు అమ్మకుండా బ్లాక్ రేట్లు రాకుండా కోర్టు నుంచి ఆరు రాకుండా ఈ రేట్లు తగ్గించి అమ్మితే ప్రేక్షకులకి అభిమానులకి అందరికీ సినిమా హీరోలకు కూడా కొన్ని వంద రోజులు సినిమా ఆడతాయి ఇది రెండు రోజులు మూడు రోజులు సినిమా కాదు లాంగ్ టర్మ్ వెళ్ళడానికి ఆలోచించే లాంగ్ టర్మ్ ఇది ప్రాసెస్ మనం కూడా అభిమానులు కూడా మన వాళ్ళని ఆరు మిమ్మల్ని ఆరాధించడానికి కూడా మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటారు ఎందుకంటే అభిమాని సినిమా ఏమో చూడ చూడడం మాని అంటే మానరు ఎందుకంటే అభిమానం అలాంటిది ఆ అభిమానంతో సినిమా చూసేటప్పుడు ఒకటి అప్పు చేసే సినిమా తీస్తారు ఆ బడ్డన్ అనేది ఆ ఫ్యామిలీ పడకుండా దయచేసి ప్రతి హీరో కూడా వంద రూపాయల టికెట్ కంటే ఎక్కువ పెట్టకూడదు అనేది ఒక్కసారి ఆలోచించుకోమని ప్ర అందరు స్టార్స్ అండ్ బిగ్ స్టార్స్ అండ్ స్మాల్ స్టార్ అందరికీ నేను చెప్పడం జరుగుతుంది దయచేసి ఈ వంద రూపాయల టికెట్ కంటే పెంచొద్దు మీరు గారు అలా పెంచడానికి మీరు మీరు చేస్తే లాస్ట్ టైం నేను సాహు అన్నింటి మీద నేను ఎలా కో కోటికి వెళ్ళాను హండ్రెడ్ పర్సెంట్ కోర్టుకెళ్ళి రేటు మాత్రం ప్రేక్షకులు వంద రూపాయల కంటే ఎక్కువ ఉండకూడదని మాత్రం నేను ఫైట్ చేసి తీసుకురావడం మాత్రం కంపల్సరీ జరుగుతుంది దయచేసి అందరూ అర్థం చేసుకొని పెద్ద మనసుతో మా అభిమానులు మనల్ని అభిమానించే అభిమానుల దగ్గర డబ్బులు దోచుకోవద్దని మాత్రం నేను చెప్తూ ఇట్లు మీ నటుకుమార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా Myra Media. Please like, share, and subscribe to Myra Media for a lot of film news, gossips, and hot hot news. Please like, share, and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So, like, share, and subscribe to Myra Media.